కలియుగంలో ఫ్రీగా వస్తే దేనిని వదలటం లేదు జనం. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద వార్త తెలుసుకున్న స్థానికులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున పరుగులు తీశారు. ప్రమాదంలోని క్షతగాత్రులను కాపాడటానికి కాదండోయ్, ట్యాంకర్ నుంచి లీకైన వంట నూనె కోసం ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబై అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఫాల్కర్ జిల్లాలోని తవా గ్రామ సమీపంలో 12,000 లీటర్ల ఆయిల్ తరలిస్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్ పోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ట్యాంకర్ నుంచి లీకైన నూనె కోసం ఎగబడ్డారు. బిందెలు, క్యాన్లలో వంట నూనె నింపుకునేందుకు పోటీ పడ్డారు. ఈ క్రమంలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలిసిన పోలీసులు వారిని నిలువరించేందుకు 3 గంటల పాటు శ్రమించాల్సి వచ్చిందట.